అలాగే ప్రభుత్వం తాలూకు యాటిట్యూడ్ కూడా మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా చూడండి, కోవిడ్ ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్నప్పటికీ వాళ్ళ తాలూకు ప్రయారిటీ రాజకీయంగానే, ఇంకా మేము వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీని వాళ్ళ నాయకుల్ని ఏ రకంగా అణిచివేస్తామన్నటువంటి ఆలోచన ఉంటుంది తప్ప, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ కోవిడ్ క్రైసిస్ పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తరపున ఏం చేయాలన్నటువంటి ఆలోచన మాత్రం ఈ రోజు వరకు కూడా స్పష్టంగా బయటికి రావట్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ స్పష్టంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు సిచ్యువేషన్ వివరించి ఈ కష్టాలు ఉన్నాయి, దీనికి ఈ రకంగా మేము అధిగమించడానికి ఈ సొల్యూషన్స్ మేము ఈ స్టెప్స్ తీసుకుంటున్నాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది, ఒక 1 మంత్లో కేసెస్ ఏ రకంగా పెరగబోతున్నాయి, దానికి ఏ రకంగా మేము అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒక్క మినిస్టర్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ స్వయంగా ఒక్క మాట కూడా ఈరోజు చెప్పలేకపోతున్నారు. కానీ ఏం జరుగుతుంది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మాత్రం దాడులు మాత్రం ఇంకా ఆగలేదు. అధికార దుర్వినియోగం చేస్తూ కేసులు పెట్టి వాళ్ళ ఆర్థిక మూలాలు వ్యక్తిగతంగా వాళ్ళందరికీ కూడా దెబ్బతీయడానికి మాత్రం ఇంకా కార్యక్రమాలు, ఇంత కష్టమైనటువంటి కోవిడ్ పాండమిక్ టైంలో కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి మాత్రం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే దీనివల్ల మనకు తెలుస్తుంది ప్రభుత్వం తాలూకు ప్రయారిటీ పాలిటిక్స్, రాజకీయం, ప్రతిపక్షాన్ని అణచివేయడం, ఇదే ఇంతవరకు కూడా పెట్టుకున్నారు తప్పితే ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ క్రైసిస్ నుంచి పబ్లిక్కి ఏ రకంగా మనం ఎంగేజ్ చేసుకొని సాల్వ్ చేయాలన్నటువంటి ఆలోచన ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా కనిపించట్లేదు. మరొక ఎగ్జాంపుల్ ఈ కోవిడ్ క్రైసిస్లో మనం తీసుకోవాలనంటే ఇంటర్ 10th క్లాస్ తాలూకా ఎగ్జామ్స్ని నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పిల్లల తాలూకుది, పేరెంట్స్ తాలూకు ఆవేదన తెలుసుకొని లోకేష్ అన్నగారు మొట్టమొదటి నుంచి వాళ్ళతో సంప్రదించి మీకు ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు పెట్టకూడదనే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఎగ్జామ్స్ని ఆపండి అని చెప్పినప్పటికీ కూడా కేవలం ఇదేదో పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి దాన్ని అలా డిలే చేసి దాన్ని కూడా మీరు జరగనివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఖరికి కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా ఫైట్ చేసి కోర్టు మొట్టికాయలు వేసినంత వరకు మీరు ఇంటర్ ఎగ్జామ్స్ను కూడా మీరు క్యాన్సిల్ చేయలేదు. ఇంటర్ ఎగ్జామ్స్ని ఈరోజు క్యాన్సిల్ చేశారు. ఎప్పటి నుంచి మీరు పెడదాం అనుకున్నారు? May 5th నుంచి మీరు పెడదాం అనుకున్నారు. కానీ ఈరోజు మీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ సగానికి సగం నిర్వర్తిస్తుంది. అది ఎప్పటి నుంచి? మే 5th నుంచే. అంటే May 5th నుంచి మీరే ఒక పక్క నుంచి చెప్తున్నారు కనీసం మనం ఇన్ని గంటలు లాక్డౌన్ విధించకపోతే రాష్ట్రంలో కరోనా కేసెస్ పెరుగుతాయని. మరి అదే పక్కన మీరు అదే May 5th నుంచి సుమారు 3 లక్షల మంది పిల్లలకి వెళ్ళి బయటకు వెళ్ళి ఎగ్జామ్స్ రాయమని ఏ రకంగా మీరు నిర్ణయించారు? ఆ విషయం ముందుగానే తెలుసుకొని ఒక బాధ్యత గల ప్రతిపక్షం కింద, ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడి కింద నారా లోకేష్ గారు, అయ్యా ఈ టైంలో నిర్వర్తించడం మంచిది కాదు, 20 రాష్ట్రాల వరకు పోస్ట్పోన్ కానీ క్యాన్సిల్ చేశారు, మీరు ఎందుకు చేయట్లేదని ఒక మాట అడిగితే దానికి మీరు అంగీకరించకుండా ఒక్క సమాధానం కూడా చెప్పకుండా మొండితనంతో, ఈగోయిజంతో మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళారు. అంటే కేవలం ఇందులో కూడా మనకు తెలుస్తుంది మీకు కావాల్సినటువంటిది పాలిటిక్స్ ఫస్ట్, రాజకీయమే మీరు ముందు చేయాలని చూస్తున్నారు. ప్రజలకి ఏది ఉపయోగమో అది ఎక్కడో కూడా మీరు పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. మరొక ఎగ్జాంపుల్ తీసుకోవాలనంటే ఈరోజు 104 కానీ 108 కానీ అంబులెన్సెస్ ఇప్పటికిప్పుడు మీరు ఫోన్ చేయండి 108కి, ఎంతసేపట్లో వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది మీకు ఒక్కసారి మీరు గమనిస్తే ఎంత వ్యవస్థ 108 అంబులెన్స్ తాలూకుది ఎంత దారుణంగా ఈరోజు పనిచేస్తుందో తెలుస్తుంది. ఒక ఉదాహరణ కూడా శ్రీకాకుళం నుంచే మీరు చూశారు, అంబులెన్స్కి ఫోన్ చేసి బాడీ తీసుకెళ్ళడానికి అంబులెన్స్ రాకపోతే ఒక 2-వీలర్ మీద 2 వ్యక్తుల మధ్యలో శవాన్ని తీసుకొని, ఎంత బాధాకరమైనటువంటి సంఘటన అండి, అది చూస్తేనే మనసు చెలించకపోతుంది. కానీ మీరు సంవత్సరం క్రితం మనం ఒకసారి రీవైండ్ చేస్తే 108 బ్రహ్మాండమైనటువంటి పథకం, ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా అంబులెన్స్ని మేము తీసుకొని వస్తున్నామని మీ పార్టీ రంగులు వేసి బలూన్స్ కట్టి ఎమ్మెల్యేలతో విచ్చలవిడిగా ఊరేగింపులు చేసి మీ ప్రచార రథాలలాగా వాడుకున్నారు తప్ప, ఈరోజు అంత చక్కగా మీరు అంబులెన్స్ వ్యవస్థను మీరు ఏర్పాటు చేస్తుంటే ఈరోజు ఎందుకు సరైనటువంటి సమయానికి ఒక పేషెంట్ కావాలన్నా, ఒక బాడీని తీసుకువెళ్లాలన్నా ఎందుకు రాలేకపోతున్నాయి? దాని మీద కనీసం ఈరోజు ఒక్కరైనా సరే స్పష్టంగా ఒక మాట చెప్పడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? దాని గురించి మీరు ఎవరు కూడా మాట్లాడట్లేదు. అంటే కేవలం మీ ప్రచార రథాల్లాగా అంబులెన్స్లు వాడుకోవడానికి ఆ రోజు ఇష్టానుసారంగా పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసి చేశారే, మరి ఈరోజు అదే విధంగా అంత చక్కగా అది పనిచేస్తే ఈరోజు మీకు అందరికీ కూడా ఉపయోగపడాలి కదా, అంబులెన్స్లు రావట్లేదు. పోనీ టెస్ట్ రిజల్ట్స్ సరిగ్గా జరుగుతున్నాయనంటే అందులో కూడా లోపాలు ఉన్నాయి, అండర్ రిపోర్ట్ జరుగుతున్నాయి, కోవిడ్ కేసెస్ కానీ కోవిడ్ డెత్స్ కానీ ఈరోజు అండర్ రిపోర్టింగ్ జరుగుతున్నాయి. సరే జనాల్లో భయం పెరిగిపోతుందా, ఏమైనా పెరిగిపోతుందని అంటే దాన్ని భయం పోగొట్టడానికి ఉన్న కేసెస్ సరైన విధంగా చెప్పడం కాదు. మీరు ఎప్పుడైతే హాస్పిటల్ తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్
సరైన విధంగా ఏర్పాటు చేసుకుంటారో అప్పుడు ప్రజలకి నమ్మకం కలుగుతుంది. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, మాకు ఈరోజు కోవిడ్ వచ్చి ఎక్కడైనా హాస్పిటల్ బారిన పడినా, మాకు సరైన ట్రీట్మెంట్ అందుతుంది, ప్రభుత్వం స్పందించి మాకు బాగు చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తుంది అన్నటువంటి నమ్మకం ప్రభుత్వం కల్పిస్తేనే ప్రజల్లో ఆ భయం పోతుంది. మీరు కేసెస్ 100 వచ్చినవి 10 చూపించి 20 మంది చనిపోతే 5 మంది చనిపోయారని చెప్తే భయం పోదు. ఎందుకనంటే నిజాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు చెప్పినవే కేసెస్ కాదు, బయటంతా కూడా సమాచారం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఏ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనేది అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సినటువంటి విషయం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తాం, ఇది టాప్ ప్రయారిటీ కింద ఉండాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా, ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ, వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఇంప్రూవ్ చేయడానికే అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నటువంటి విషయం బయటకు రావాలి. కానీ ఇప్పటికి కూడా మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ రకంగా ఇరికాటంలో పెడదాం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ రకంగా దెబ్బతీద్దామని చేస్తే మాత్రం ప్రభుత్వాన్ని మీద ఏ ఒక్కరికి కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ భయంతోనే చాలామంది చనిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు. అలాగే చాలా వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కష్టపడి ఈరోజు చేస్తున్న కొంతమంది మాత్రం ఇది ఒక అవకాశంగా తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడం, మెడిసిన్స్లోన అలాగే బెడ్స్ని కానీ ఈ రకంగా చేస్తున్నారు. దాని మీదైనా ఎక్కడైనా మీరు స్పష్టంగా ఒక హామీ ఇచ్చి ఇది జరగకుండా చేస్తామన్నటువంటిది చేయగలుగుతున్నారా? ఈరోజు ఎక్కడ చూసినా సరే, ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే పరిస్థితి ఎలా ఉందనంటే ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా ఫోన్ చేసి ఎవరికి ప్రభుత్వం స్పందించట్లేదు, ఎవరు స్పందించట్లేదు, మీరైనా సరే మాకు బెడ్ ఇప్పించండి అని చెప్పి ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేస్తే ఈరోజు ప్రభుత్వం పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు ఎక్కడ చూసినా బెడ్స్ అవైలబిలిటీ లేవు, బెడ్స్ ఉన్న దగ్గర ఆక్సిజన్ ఉండట్లేదు, ఆక్సిజన్ ఉన్న దగ్గర వెంటిలేటర్స్ ఉండట్లేదు. ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ చేయాల్సినటువంటి సమయంలో ఎక్కడికక్కడ మీరు వదిలేసి ఏదో పడండి, ఏదో అవుతుందిలే అన్నట్టు మీరు చేసేసి నాన్ సీరియస్గా తీసుకుంటే మాత్రం ఈరోజు ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పాండమిక్ని డీల్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలిటిక్స్ చేయడం సరైనటువంటిది కాదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచంలో ఎవరు చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, 100,000 మందికి 100,000 మందికి తగ్గించి చూపిస్తాను, ఇంక్లూడింగ్ టైప్ 1. 100,000 మంది, 1,00,000 మంది చేస్తే 1,00,000 మందికి తగ్గి తీరుతుంది, అంతే దర్శనం. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటో నువ్వు అడుగుతా ఉన్నా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 400,000 మందిని కూడా తగ్గించరా.